నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మగవాళ్ళు ఎక్కువగా మద్యపానం, ధూమపానం సేవిస్తూ ఉంటారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి చెప్తూ ఉన్నా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లంగ్ క్యాన్సర్ రావడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి విరంచి హాస్పిటల్ నుంచి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వై రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఏ సినిమాలో చూసినా లేకపోతే టీవీలో ఎక్కడ చూసినా కూడా ఆల్కహాల్ కానీ లేకంటే సిగరెట్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా డేంజర్, క్యాన్సర్లు వస్తాయి, మానేయండి అని చెప్తూ ఉంటారు, కానీ బట్ ఎవరు కూడా వినరు. సో ఎక్కువ ఈ జెంట్స్ ఈ లంగ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు. ఇవేనా కాసెస్ లంగ్ క్యాన్సర్ రావడానికి, వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా? 85-90% ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్స్ అండి ఆర్ స్మోకింగ్ రిలేటెడ్. ఓకే. సో రెస్ట్ రిమైనింగ్ కాజెస్ ఆర్ వెరీ ఫ్యూ, అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ టు ఆస్బెస్టాస్, విత్ ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీస్లో, కోల్ మైన్స్లో పనిచేస్తారు, దే అకౌంట్ ఫర్ ద రెస్ట్. బట్ మెజారిటీ అంటే 10 కేసుల్లో 9 కేసులు మాత్రము డెఫినెట్గా డ్యూ టు స్మోకింగ్ అండి లంగ్ క్యాన్సర్కి అయితే. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు లంగ్ క్యాన్సర్ అన్నది ఓన్లీ సిగరెట్ దీనివల్లే కాదు, వాళ్ళు చేస్తే వర్క్ అట్మాస్ఫియర్ వల్ల కూడా వస్తుంది అనేసి అన్నారు. ఈ రెండు కాకుండా జెనెటిక్ పరంగా ఏమైనా వస్తుందా? యాజ్ ఆఫ్ నౌ జెనెటిక్గా అయితే లంగ్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా ఏం లేదండి. కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ చూసి కొన్ని స్టడీస్ అవన్నీ చేస్తున్నారు, బట్ వి డోంట్ హ్యావ్ ఎనీ కన్క్లూజివ్ ఆన్సర్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఇన్ అ వైల్ ఇట్ నోస్ వి మే ఫైండ్ అవుట్ సంథింగ్ న్యూ, బట్ యాజ్ ఆఫ్ నౌ జన్యుపరమంగా అయితే లంగ్ క్యాన్సర్ మీద ఎఫెక్ట్ లేదండి. అయితే చాలా థెరపీస్ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లో, లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి థెరపీ బెస్ట్ అంటారు? లంగ్ క్యాన్సర్లో అండి రకాలు 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, సబ్ టైప్స్. దాంట్లో ఏ స్టేజ్ అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనము కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అన్నది మనం డిసైడ్ చేయాలి. దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు సర్జరీ ఆర్ రేడియేషన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో ఒకవేళ మీరు చూస్తే ద మోస్ట్ కామన్ వెరైటీస్ ఆర్ అడినోకార్సినోమా అండ్ స్క్వామస్ కార్సినోమా. సో వీటిలో మనం కొన్ని క్యాన్సర్ని కారకం చేసే ఏదైతే జన్యువులు ఉంటాయో ఆ చేంజెస్ కోసం మనం టెస్ట్ చేసి చూస్తాం. అలాంటివి ఏమైనా మనం దొరికితే వాటికి అగేన్స్ట్ మనం మెడిసిన్స్ వాడి వీ కెన్ గెట్ ఏ గుడ్ రిజల్ట్ అండ్ కెన్ కంట్రోల్ ద డిసీజ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అయితే లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అవునండి. సో ఎవరికైతే స్మోకింగ్ హిస్టరీ ఉన్నా, స్మోకింగ్ హిస్టరీ లేకపోయినా కూడా పేషెంట్స్ యూజువలీ ప్రెజెంట్ విత్ కాఫ్ అండి, దగ్గు ఏదైతే రెస్పాండ్ అవ్వట్లేదు, దగ్గులో బ్లడ్ పడడము, శ్వాస తీసుకోవడంలో కష్టం వచ్చేయడము, ఆ తర్వాత ఎక్స్రే చేపి చూస్తారు ఎందుకు కష్టంగా ఉందంటే సో లంగ్ చుట్టూ నీళ్ళు వస్తున్నాయని తెలుసుకోవడము, ఇలాంటి సింప్టమ్స్ యూజువలీ వస్తాయి అన్నట్టు. సో దగ్గు ఏదైతే మందులతో తగ్గట్లేదు, దగ్గులో రక్తం పడడము, ఇవి మేజర్ సింప్టమ్స్ అండి. సో అడ్వాన్స్ స్టేజెస్లలో వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడం, బరువు తగ్గడం అనేది కూడా, ఆర్ బొక్కలలో ఒకవేళ వెళ్తే, ఎముకలలో వెళ్తే కూడా అక్కడ నొప్పులు రావడం అనేది కూడా అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్వి సింప్టమ్స్ అండి. అయితే దీనికి కూడా బయాప్సీ చేస్తారా సార్? అవునండి, లంగ్ క్యాన్సర్ నిర్ధారించడం కోసం కూడా బయాప్సీ ముక్క టెస్ట్ అనేది నెసెసరీ. దాని ద్వారా మనకు ఎలాంటి వెరైటీ, ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఏ వెరైటీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి బయాప్సీ చేయొచ్చు. కాకపోతే ఒక రీసెంట్ అడ్వాన్స్ వచ్చిందండి, దాన్ని మనం లిక్విడ్ బయాప్సీ అంటారు. ఎవరైతే పేషెంట్స్ బయాప్సీ చేపించుకోవడానికి ఫిట్ లేకపోయినా, లేకపోతే బయాప్సీ అది డిసీజ్ అనేది ఎలాంటి ప్లేసెస్లో ఉందంటే బయాప్సీతో తీయడం రిస్కీ అన్న వాళ్ళల్లో బ్లడ్లో కూడా సేమ్ జన్యువుల కోసం చెక్ చేయొచ్చు. సో అదొక రీసెంట్ అడ్వాన్స్ వచ్చింది, దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ని మనం లిక్విడ్ బయాప్సీ అంటాం. అయితే సార్, లంగ్ క్యాన్సర్స్లో కూడా టైప్స్ ఉన్నాయన్నారు కదా, ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇట్ డిపెండ్స్ ఆన్, వీ కాల్ ఇట్ యూజువలీ 5 డిఫరెంట్ టైప్స్, బట్ దిస్ ఇస్ అగైన్ ఇవాల్వింగ్. ముందు ఇఫ్ యూ వుడ్ హావ్ టాక్డ్ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇట్ వర్ ఓన్లీ 2-3 వెరైటీస్, నౌ ఇట్ హస్ ఇంక్రీజ్. యాజ్ అర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ ఇంక్రీజింగ్, వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏబుల్ టు క్లాసిఫై సో దట్ వీ కెన్ గివ్ బెటర్ ట్రీట్మెంట్. అయితే మైండ్ ఏరియాస్లో ఇలా చేసే వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు కదా, సో వాళ్ళు ఫర్దర్గా లంగ్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సో మోస్ట్లీ అండి ఏవైతే కంపెనీస్ ఎక్కడైతే ఈ రిస్క్ ఇంక్రీజ్ అవుతుందో, యాస్బెస్టాస్ వల్ల, వీటిలలో కోల్ మైనింగ్లో,
కంపెనీస్ ఆర్ బీయింగ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దేర్ వర్కర్స్, దే ప్రొవైడ్ రెస్పిరేటర్స్, మాస్, పీరియాడిక్ హెల్త్ చెకప్స్, ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ వర్క్, ఇలాంటివన్నీ మెజర్స్ తీసుకొని దే హ్యావ్ బ్రాట్ డౌన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇన్ సచ్ పేషెంట్ సిగ్నిఫికెంట్లీ అండి. సో ఆ గవర్నమెంట్ విత్ ఇట్స్ రూల్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ హ్యావ్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ రూల్స్, కంపెనీస్ ఆర్ కంప్లయింగ్ విత్ ఇట్, ప్రమోటింగ్ ఇట్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ వర్కర్స్ హెల్త్ అండి. సార్ దీనికి కూడా స్టేజెస్ ఉంటాయా కీమోథెరపీ ఇవ్వడానికి లంగ్ క్యాన్సర్స్లో? మామూలుగా అయితే 4 స్టేజెస్ అంటారు కదా, సో లంగ్ క్యాన్సర్ కూడా సేమ్ స్టేజెస్? లంగ్ క్యాన్సర్లో కూడా 4 స్టేజ్లు ఉంటాయండి. సో కీమోథెరపీ అనేది స్టేజ్ 2 ఆన్వర్డ్స్ రోల్ ప్లే చేస్తుంది. స్టేజ్ 1లో యూజువల్గా సర్జరీ, స్టేజ్ 1లో చాలా తక్కువ మంది స్టేజ్ 1లో ప్రెజెంట్ అవుతారు. సో వాళ్ళలో మనము సర్జరీతో కూడా మేనేజ్ చేయొచ్చు. యూజువల్గా స్టేజ్ 2 ఆన్వర్డ్స్ మేము కీమోథెరపీ అనేది యూజ్ చేస్తాం సర్జరీతో పాటు లేదా రేడియేషన్తో పాటు. సార్ ఈ లంగ్ క్యాన్సర్కి కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ ఇవన్నీ అయిపోయాయి, బట్ ఇంకా తనకి క్యూర్ కాలేదు అని అంటే ప్రాబ్లం ఎక్కడ ఉన్నట్టు? నేచర్ ఆఫ్ డిసీజ్ అండి. ఓకే, ఆ డిసీజ్ నేచర్ అన్నట్టు. క్యాన్సర్ది ఒక తత్వం ఏంటంటే తిరిగి వచ్చే తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇట్ మైట్ కమ్ బ్యాక్. సో రీసెర్చ్ ఇస్ ఆన్ గోయింగ్ టు ఫైండ్ మెడిసిన్స్ దట్ యూజువలీ కెన్ డూ, బట్ దిస్ పారాడైమ్ హెస్ షిఫ్టెడ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఫర్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ బికాస్ వీ హ్యావ్ సచ్ గుడ్ మెడిసిన్స్ అండి. ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తనకు మొత్తం క్యూర్ అయిపోయింది అనుకోండి, ఒక పేషెంట్కి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్దర్గా? మళ్ళీ మీరే అన్నారు క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మోనీ మెయిన్లీ అండి స్మోకర్స్లో మాత్రం స్మోకింగ్ అబ్స్టినెన్స్ అండి. 80% స్మోకింగ్ అనేది మనం ముందరికి తీసుకెళ్ళకూడదు. అండ్ ఆక్యుపేషనల్ రిలేటెడ్ ఎక్స్పోజర్ ఉంటే ఆ వర్క్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా వేరే ఎన్వైరన్మెంట్లో ఉండడం, ఈ 2 థింగ్స్ వుడ్ బి యూస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ ద రికరెన్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.